అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్లో 13వ తేదీ మనం విగ్రహ ప్రతిష్ట చేయబోతున్నాం. దానికోసము ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే సీనియర్ అధికారులందరూ కూడా హైదరాబాద్ వెళ్ళి ఇన్స్పెక్షన్స్ చేసి మీటింగ్లు చేసి ఇవన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. 8వ తేదీ కదా మనం అంకురార్పణ, 8వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ప్రారంభించి 13వ తేదీ ఉదయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తి చేయబోతున్నాం. అన్ని రంగాల్లో ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ పూర్తి అయింది. మిగతా పనులు అన్ని చిన్న అయితే మిగిలి ఉన్నాయి. అది హైదరాబాద్ ఎల్ఏసి ఆధ్వర్యంలో ఇంకా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఒంటిమిట్టలో కూడా వచ్చే నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, దాంట్లో ప్రత్యేకంగా ఏప్రిల్ 18 నాడు ఏదైతే సీతారాం కళ్యాణం జరుగుతూ ఉంది, దానికోసం ఇప్పటికే నేను కొన్నిసార్లు ఇన్స్పెక్షన్ చేశాను. అక్కడ బాగా డీటెయిల్డ్గా ప్లానింగ్ చేయడం జరిగింది. షెడ్స్ పరంగా మీరు చూసుకున్నట్లయితే ఏం కాలేదు, షెడ్ స్ట్రెంగ్త్ ఇవన్నీ బాగానే ఉండింది అక్కడ, దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. కానీ కొన్ని మనము హోర్డింగ్స్ బ్యానర్స్ అవి పెడుతూ ఉంటారు కదా ఇష్టం, అంటే కొన్ని మనం పెట్టినవి ఉన్నాయి అక్కడ, ప్రైవేట్గా చాలా ఉన్నాయి అక్కడ పెట్టినటువంటివి, పబ్లిక్ ప్రైవేట్ ఇండివిజువల్ చాలామంది పెట్టుకున్నారు అక్కడ, అది మనం కొంచెం మానిటరింగ్ చేసుకోవాలి. అప్పుడు రెండోది అంటే కొన్ని అయితే షెడ్స్ ఇప్పుడు మనం పర్మనెంట్గా కూడా కన్స్ట్రక్షన్ పూర్తి అవుతుంది ఆ సమయానికి. నేను లాస్ట్ టైం పోయి ఇన్స్పెక్షన్స్ వచ్చాను, కొన్ని పర్మనెంట్గా పూర్తి అవుతాయి, బట్ 100% పూర్తి కాదు ఈ ఈ బ్రహ్మోత్సవానికి. సగం అవుతాయి, సగం ఏమో ఆఫ్టర్ బ్రహ్మోత్సవం స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇయర్కి అయితే ఎక్కడ కూడా టెంపరీ అకామిడేషనే ఉండదు, 100% పర్మనెంట్గా ఉంటుంది. బట్ ఈసారి సగం ఏమో మనం పర్మనెంట్గా కట్టేస్తాము, బ్యాలెన్స్ సగం ఏమో ఈ షెడ్స్ ఏ విధంగా అయితే గత సంవత్సరం మనం మంచి హై క్వాలిటీ షెడ్స్ అన్ని ఏర్పాటు చేసాం అట్లానే ఏర్పాటు చేస్తాం. కానీ ఒకటే ఉంది, లాస్ట్ ఇయర్ మనం ఎక్కడ ఇబ్బంది పడ్డామంటే ఎక్కడైతే మన కుకింగ్ ప్లేసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా స్టాఫ్ కోసం ఏర్పాటు చేసినట్టు, అవి అంత స్ట్రెంగ్త్ మనం ఏర్పాటు చేయలేదు. అది ఈసారి చాలా పగడబందీగా ఏర్పాటు చేస్తున్నాం, ఇంజనీర్స్ అన్ని శాంక్షన్ చేశాం. కాబట్టి 100% ఎటువంటి వెదర్ కండిషన్ ఉన్నా కూడా ఎక్కడా కూడా ఏది పడిపోకుండా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా డెఫినెట్గా అరేంజ్మెంట్ చేస్తున్నాం.